సరే, ఏంటి సుప్రీంకోర్టు తీర్పు పైన మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? సుప్రీంకోర్టు తీర్పు సగటు హిందూ భక్తుల యొక్క మనోభావాలు ప్రతిబింబించేట్టుగా ఉంది. అదే సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఎక్స్లో స్పందన, మాజీ ముఖ్యమంత్రి గారి విలేకరుల సమావేశంలో స్పందన చూసినప్పుడు రెండు అంశాలు అదనంగా అర్థమవుతాయి. ఒకటి, ఇద్దరు స్వాగతించారు, అట్ ద సేమ్ టైం ఇంకో రూపంలో ఇద్దరు మళ్ళీ తిట్టుకుంటారు అనేది క్లియర్ గా అర్థమైంది. ఆ తెలుగుదేశం పార్టీలో వచ్చిన స్పందన, జగన్ గారి స్పందన చూసినప్పుడు ఇద్దరు విమర్శలు, అంటే విమర్శలు ఇంకో రూపంలో కొనసాగుతాయి, కానీ అనివార్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ఇద్దరు స్వాగతించడం అనేది ఒక మంచి పరిణామం. సరే, సనాతన ధర్మాన్ని నిన్నే కంకణబద్దులైన ఆయన ఏం స్పందిస్తాడో ఇంకా తెలియట్లేదు, నేనైతే వినలేదు, మరి వారి స్పందన ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. కానీ రాజకీయం కొనసాగుతుంది, ఇద్దరు యాక్సెప్ట్ చేస్తారు, విచారణ పైన విచారణ తీరు పైన ఇంకేం భిన్నాభిప్రాయాలు ఉండవు. కానీ మిగతా ఆయన్ని చేర్చాలి, ఈయన్ని చేర్చాలి, ఆయన ఎందుకు చేర్చకూడదు, ఈ చర్చ మాత్రం మళ్ళీ జరుగుతుంది అనేది మాత్రం నాకు ఈ జడ్జిమెంట్ ద్వారా అవుతుంది. భక్తులకు మాత్రం సంతృప్తికరమైన వార్తగానే చూస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిట్ విచారణ సరిపోతుంది అనుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రికి లేఖ రాసినా, సిజేకి లేఖ రాసినా ఆయన అడిగిన మాట ఒకటేంటి, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి అని. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుకున్నది జరగలేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఆశించింది జరగలేదు, సిబిఐ విచారణకు ఇచ్చారు. సో సిబిఐ విచారణలో స్థానిక రాష్ట్రానికి సంబంధించిన అధికారులను కూడా దానిలో ఇన్వాల్వ్ చేయాలంటూ చెప్పడాన్ని గతంలో ఎప్పుడు చూడలేదు. సో ఈ విచారణ నిజంగానే భక్తులకు సంబంధించిన ఆందోళనని తొలగించే పరిస్థితి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఒకటి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడుతున్నటువంటి సిట్ నూతన సిట్ త్వరగా రిపోర్ట్ ఇచ్చేస్తే ఖచ్చితంగా భక్తుల యొక్క మనోభావాలు సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఎవరు ఎవరున్నా ఆ కమిటీలో, ఎందుకంటే అది ఎలా ఏం జరుగుందో ఏం జరుగుతుందో సాధారణ వ్యక్తులు అడిగినా కూడా చెప్పేస్తారు కాబట్టి భక్తుల మనోభావాలకు ఇబ్బంది లేదు. కాక రిపోర్ట్ తొందరగా రావాలి, తొందరగా దానిపైన డెసిషన్ చెప్పాలి. ఇది ఒక్కటి జరిగితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని నా నమ్మకం. ఎందుకంటే అధికారులు ఎవరున్నా పైకి ఎన్నైనా మాట్లాడచ్చు, ఆన్ రికార్డుకు వచ్చేసరికి టెస్ట్లు ఫలితాలే వస్తాయి కాబట్టి టెస్ట్లు ఫలితాలు ఎలా ఉంటాయో మనం ముందే కొంత చెప్పొచ్చు, వాళ్ళు అధికారికంగా చెప్తారు. కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు సుప్రీంకోర్టు వేసిన సిట్లో అత్యంత కీలకమైన అభ్యర్థి ఎవరు, నేషనల్ ఫుడ్ వాటికి సంబంధించినటువంటి ఆఫీసర్ అపాయింట్మెంట్ చేస్తారు, ఫుడ్ ఆఫీసర్ అనౌన్స్ చేయడం అంటే అర్థం ఏంటి, ఆ అన్నప్రసాదాలు పరీక్షించమని. అన్నప్రసాదాలు పరీక్షించడంతో సమస్య పరిష్కారం అయిపోతుంది. ఒక సమస్య ఇప్పుడే పరిష్కారం అవుతుందని చెప్పొచ్చు. అదేంటంటే గత గవర్నమెంట్ లో అంటే జూన్ 12 వరకు అధికారికంగా ఏమంటారు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉంటారు కదా, ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా, అన్ని రకాల ముఖ్యమంత్రులు కలుపుకుంటే జూన్ 12 వరకు జరిగే అన్నప్రసాదాలు నెయ్యిలో జరుగుంటే జగన్ గారి ఖాతా, ఆ తర్వాత చంద్రబాబు గారి ఖాతా. ఒక ఖాతా అయితే ఇప్పుడే పరిష్కరించవచ్చు. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆ 12 తేదీ ముందు ఏమి పరీక్షించాలి, ఆ లడ్డు లేదు, ఆ ప్రసాదం లేదు, ఆ నెయ్యి లేదు, జరిగిన దాంట్లో కూడా ఏమీ లేదని గుజరాత్ రిపోర్ట్ బట్టి తెలుస్తా ఉంది. కాబట్టి సమస్య పరిష్కారం అయిపోతుంది, ఎంత త్వరగా దాన్ని బయట పెడతారు అనే దాన్ని బట్టే ఇప్పుడు ఉంటుంది. విచారణ పరిధిలోకి ఎవరు వస్తారు, ఇంకా సుప్రీంకోర్టు తీర్పును నేను పరిశీలించలేదు, కామెంట్లు మాత్రమే చూశాను, మీరు చూస్తుంటే చెప్పాలి ఎవరిని. వెబ్సైట్ లో పూర్తిగా తీర్పుని అప్లోడ్ చేయలేదు. నాకు ఇక్కడ ఇది క్రూషియల్ క్వశ్చన్, రేపు రాబోయేది ఎవరిని విచారిస్తారు. ఇప్పుడు విచారణ పని, ఇప్పుడు కేసు సుప్రీంకోర్టు దేని మీద ఆధారం చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు పరిధిలోకి వెళ్తుందా, రాజకీయ నాయకుల ఉపన్యాసాలన్నిటి కూడా పరిగణలో తీసుకుంటుందా అనేది ఇక్కడ మౌలికమైన ప్రశ్న. ఇప్పుడు సిట్టుకి ఎందుకు వచ్చింది సిట్టు, మనందరి దృష్టిలో చంద్రబాబు గారు మాట్లాడినారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు మనం అనుకుంటున్నాం. కానీ నిన్న లోధ్రా గారు సుప్రీంకోర్టులో చెప్పిన మాట ప్రకారం, లోధ్రా ఎవరు లాయరు, ప్రభుత్వ లాయర్ కూడా కాదు, టీటీడీ లాయర్. అప్పుడు టీటీడీ ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది, తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చే శ్రీవారి భక్తులు కొంతమంది ఫిర్యాదులు చేశారు, దీని ప్రాతిపదికన సిట్ వేసామంటున్నారు. ఇప్పుడు ఆ సిట్టు యొక్క పరిధి టీటీడీలో అన్నప్రసాదాల నిర్వహణ వాటి వారికే పరిమితం అవుతుందా, ఇట్లాంటి జరుగుతున్న ఈ అన్నప్రసాదాల వ్యవహారాల్లో బయట నుంచి చేసిన ఆరోపణలు కరెక్టా తప్ప, ఈ రెండు కలుస్తాయా ఒకటే కలుస్తున్నా, ఒకటే కలిస్తే ఏం తెలుస్తుంది సిట్టు, అన్నప్రసాదాల్లో ఉన్న లోపాలు ఏంటి, మంచి ఏంటి, పెద్ద ఏంటి, ఇంకా మెరుగ్గా ఏం చేయాలి, ఇది తెలిపోతుంది. ఈ అదే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చేసిన ఆరోపణలు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ అయోధ్య పోయిన లక్షలడ్లు కూడా కలిసిపోయినాయి, డైరెక్ట్ గా మాట్లాడేసినారు, దాన్ని విచారిస్తారా, విచారించారా?